చెట్టు సకల జీవరాశులకు ప్రాణవాయువును అందిస్తుంది. చెట్టు పళ్ళు ఇస్తుంది, నీరు ఇస్తుంది. చెట్టు లేకుంటే మానవాళికి ప్రమాదం, స్త్రీ లేకుంటే సృష్టికి ప్రమాదం. చక్కగా ఉన్నారు కదా, ఇక్కడ చూడు, ఇంత చిన్న వయసులో చదివించాల్సింది పోయి బాధ్యతలు నెత్తివేశాడు. పాపం అతని కూతురు భవిష్యత్తు ఎలా ఉంటుందో. మా పిల్ల కూతురు కాదు, భార్య. భార్య? వాళ్ళకి ఇదేం పోయగాలం, ఈ వయసులో అంత చిన్న పిల్లలు పెళ్లి చేసుకున్నాడు. జంటే ఇలా ఉండాలి. పాపం మీ పిల్ల. అయ్యో అమ్మాయి పడిపోయింది. చిన్నపిల్ల బరువు బాధ్యతలు మోయగలదా? 18 ఏళ్ల తర్వాత అమ్మాయికి పెళ్లి చేయండి, అంతవరకు చదివించండి. అమ్మాయి చదువు మానిపించి పెళ్లి చేస్తున్నావుటా? ఎప్పటికైనా ఒక 5 చేతులు పెట్టాల్సిందే కదా. అయితే నిల్వ పంట మీ అమ్మాయి పెళ్లి చేస్తున్నావు అన్నమాట. అప్పుడైనా భూమి దున్నడం మొదలు పంట చేతికి వచ్చే వరకు పసిబిడ్డగా చూసుకుంటే గానీ ఫలితం దక్కదు. అంటే పంట పసిబిడ్డ కన్న కూతురు శత్రువా? అదేంటి, కూతురు చదువు మానిపించి యుక్త వయసు రాకుండా పెళ్లి చేసి అమ్మాయి గొంతుకొస్తావా? అమ్మాయి శారీరకంగా మానసికంగా ఎదిగిన తర్వాతే, అంటే 18 ఏళ్ల తర్వాతే అమ్మాయికి పెళ్లి చేయాలి. అమ్మాయితో పాటు కుటుంబం సంతోషంగా ఉంటుంది. సేమ్ డిఫరెన్స్.